కర్ణాటక ఎన్నికల ఫలితాలు కేసీఆర్ను కలవరానికి గురిచేశాయా? అక్కడ అధికార బీజేపీ ఓటమికి గల కారణాలను అన్వేషించే పనిలో గులాబీ దళపతి ఉన్నారు. 40% కమిషన్ ఆరోపణలతో కర్ణాటక బీజేపీ కుదేలైన విధానం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోందా? టార్గెట్ హస్తినా అన్న కేసీఆర్ ఇప్పుడు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఓడకూడదని జాగ్రత్త పడుతున్నారు. కర్ణాటక ఫలితాలు గులాబీ దళపతిలో తీసుకొచ్చిన మార్పులేంటో ఈ స్టోరీలో మీరే చూడండి. కర్ణాటక సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందని కేసీఆర్ కంగారు పడుతున్నారా? బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ట్రయాంగిల్ ఫైట్లో హంగ్ బెంగపెట్టుకుందా? అందుకే సర్దుబాటు దిద్దుబాటు చర్యలకు గులాబీ బాస్ శ్రీకారం చుట్టారా? అంటే అదే తీరు కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారట. ఒక కేస్ స్టడీలా సీరియస్గా తీసుకుని ఒక విశ్లేషణకు రావాలని తన టీంకు సూచించారట. కర్ణాటకకు తెలంగాణకు కొన్ని దగ్గర పలుకులున్న నేపథ్యంలో ఇప్పుడు తన ఏం చేయాలో ఒక క్లారిటీకి వచ్చేశారట. కర్ణాటక ఫలితాలు తెలంగాణలోనూ పునరావృతం అవుతాయని కాంగ్రెస్ వాదనలు ఓవైపు, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కమల్నాథుల మాటలు మరోవైపు హోరెత్తిస్తున్నా, తానే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఫీల్ అయ్యే కేసీఆర్ మూడోసారి తమదే అధికారమని ధీమాగా చెప్తున్నారు. అయితే 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందనేది మాత్రం సర్వేల సారాంశం. అందుకే ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీకి కళంకం తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా హెచ్చరికలు ఇచ్చేశారు. ఇక దళిత బంధు విషయంలో ఎమ్మెల్యేలు 30% కమిషన్లు ముందే వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు కూడా కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. కొందరి వైఖరి మారకుంటే మార్చాల్సి ఉంటుందని బహిరంగంగానే వార్నింగ్ కూడా ఇచ్చారట. దళిత బంధులో కమిషన్లు దండుకున్న ఎమ్మెల్యేలు మంత్రులు వారి అనుచరుల చిట్టా కూడా తన వద్దందని చెప్పారట ముఖ్యమంత్రి. ఇదంతా పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో జరిగిన మ్యాటర్ అయితే, ఇక ఎక్స్టర్నల్గా కూడా సీఎం కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మొదటిసారి 63 ఎమ్మెల్యే సీట్లు గెలిచాం, 288 ఎమ్మెల్యే సీట్లు గెలిచాం. ఎట్టి పరిస్థితుల్లో 3వ సారి మాత్రం 100 ఎమ్మెల్యే సీట్లు గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఈసారి గెలుపు ఆషామాషీగా కాకుండా సెంచరీ విక్టరీలా ఉండాలని గట్టిగా నొక్కి వక్కాణించారట. ఇక మరోవైపు ఏదేమైనా తగ్గేదేలే అని బీజేపీ కాంగ్రెస్లపై గులాబీ శ్రేణుల దండు దండయాత్ర మాత్రం ఆపడం లేదు. వాపును చూసి బలుపు అనుకోవద్దంటూ కాంగ్రెస్కు సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తామని బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రాజకీయ సరళిని నిస్తంగా పరిశీలిస్తున్న గులాబీ బాస్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ ప్రజాప్రతినిధులను ప్రజల వద్దకు ఎలా పంపాలనే విషయంపై వ్యూహాలు రచిస్తున్నారు. దాదాపు ఇంకేని సంక్షేమ పథకాలు ఎన్నికల వరాలు ప్రకటించాలో, రాజకీయంగా లబ్ధి పొందేందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వంలా ఎలా ఓటర్లను తమ వైపు ఆకర్షించాలో అనే అంశాలపై కసరత్తు పూర్తి చేశారట. ఏదేమైనా కర్ణాటకం తెలంగాణ రాజకీయాల్లో ఓ కొత్త చర్చకు తెరలేపిందనే చెప్పాలి. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు తిరస్కరించడం, కాంగ్రెస్ను ఆదరించడం, గతంలో లేని విధంగా క్లియర్ మెజార్టీ కట్టబెట్టడం ద్వారా కర్ణాటక రాజకీయాలలో ఒక చరిత్రకు శ్రీకారం చుట్టారు అక్కడి ప్రజలు. ప్రధాని నరేంద్ర మోదీ 22 పర్యటనలు, హోంమంత్రి అమిత్ షా 36 పర్యటనలు చేసినా కర్ణాటక ప్రజలు మాత్రం కాంగ్రెస్కే పట్టం కట్టారు. ముఖ్యంగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేల 40% కమిషన్తో గతంలో ఉన్నటువంటి 104 ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య 64 సీట్లకు తగ్గడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతలో గుబులు రేపుతోంది. తెలంగాణలోనూ ఎమ్మెల్యేల 30% కమిషన్ కారణంగా కర్ణాటక స్థాయిలోనే ఇక్కడ అధికార పార్టీ సీట్లకు గండిపడితే ఇప్పుడున్న 88 సీట్ల నుంచి మ్యాజిక్ ఫిగర్ కన్నా తక్కువకు పడిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారట. అదే జరిగితే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ల మధ్య హంగ్ ఏర్పడే అవకాశం లేకపోలేదు. అందుకే సీఎం కేసీఆర్ కాసేపు జాతీయ రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.